హాయ్ ఫ్రెండ్స్, టెక్స్వాడు ఛానల్కి స్వాగతం. రీసెంట్గా మన ఛానల్ 2 lakh సబ్కౌంట్ని రీచ్ అయిన సందర్భంగా మీకోసం ఒక చిన్న గిఫ్ట్ని ఇవ్వాలనుకున్నాను. సో అందులో భాగంగానే ఈ యొక్క యాంటీ థెఫ్ట్ లగేజ్ కమ్ ల్యాప్టాప్ బ్యాగ్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ల్యాప్టాప్ బ్యాగ్ని నేను మిల్మిల యాప్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క యాప్ అనేది ఒక ఈ కామర్స్కి సంబంధించిన యాప్. సో లైక్ ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ ఉంటాయి కదా, అలాంటి యాప్ అనమాట. సో దీని గురించి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోలో కొంతమంది అడిగారు ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేసి. సో క్వాలిటీ గురించి కూడా మీకు చెప్పడం కోసం ఎగ్జాంపుల్గా ఈ యొక్క బ్యాగ్ని అయితే నేను పర్చేజ్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇది చెప్పాలంటే యాంటీ థెఫ్ట్ బ్యాగ్ అనమాట. ఇందులో మీకు చాలా రకాల సేఫ్టీ ఉంటుంది. మరియు మీరు లగేజ్ని క్యారీ చేయొచ్చు, మరియు మీ యొక్క ల్యాప్టాప్ లేదా ఎలక్ట్రానిక్స్ని కూడా మీరు చాలా హ్యాపీగా ఇందులో మీరు సేఫ్టీగా క్యారీ చేయొచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ యొక్క ప్రోడక్ట్కి సంబంధించిన క్వాలిటీ మరియు దీని యొక్క యూసేజ్ అండ్ ఈ యొక్క గివ్ అవేలో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలని అన్ని విషయాలు కూడా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడైతే మీరు వీడియోను ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క బ్యాగ్ లుక్ మరియు స్టైల్ గురించి మాట్లాడుకుంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. నిజంగా రాకింగ్ స్టైల్లో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు దీన్ని హ్యాండిల్ చేసి క్యారీ చేసేటప్పుడు సో మీ యొక్క లగేజ్ అంతా వెయిట్ పడుతుంది కదా, పడ్డప్పుడు ఇది మీకు ఇలా బ్యాక్ సైడ్ రాదనమాట. సో చూడడానికి కొన్ని బ్యాగ్స్ అయితే ఆ విధంగా ఎక్కువ హెవీ వెయిట్ అంతా బ్యాక్ పడిపోతుంది. అండ్ మెల్లమెల్లగా బ్యాక్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది, కుట్లన్నీ తెగిపోతుంటాయి, స్టిచెస్ అన్ని కూడా. బట్ ఇందులో మాత్రం మీకు వెయిట్ అంతా కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇస్తాడు. సో ఇక్కడ నుంచి మీకు వెయిట్ పడుతుంది. అండ్ మీరు దీన్ని క్యారీ చేసేటప్పుడు ఈ యొక్క వెయిట్ మీ వీపు కానుకుంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క బ్యాగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదు. మరియు మీరు క్యారీ చేసేటప్పుడు ఈ యొక్క బ్యాగ్ అనేది ఇలా ఫ్లాట్ గా ఉంటుంది. సో నిజంగా చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ ఆజమ్ లుక్ అని చెప్పొచ్చు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక యాంటీ థెఫ్ట్ బ్యాగ్ అండి. సో వెనక నుంచి ఎవరు కూడా దొంగతనం చేసే ఆస్కారం ఇందులో మీకు ఉండదు. బికాస్ ఒక్క జిప్ కూడా మీకు వెనకాల కనిపించదు అండ్ పాకెట్స్ కూడా ఉండవు. సో మీరు మీ వస్తువుల్ని దాచాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచే జిప్ ఓపెన్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి కంప్లీట్గా బ్యాగ్ ఒక ఓవర్వ్యూ చూద్దాం. సో దీంట్లో మనకు సైడ్ చూసుకుంటే ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో లోపల నుంచి మనం కేబుల్ని ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మనము మన మొబైల్కి ఛార్జింగ్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీ దగ్గర ఒక పవర్ బ్యాంక్ ఉంటే మాత్రం. అండ్ ఫైనల్గా మనం ఒకసారి బ్యాగ్ కూడా చూద్దాం. ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్గా ఉన్న రెండు హ్యాండ్ స్ట్రైప్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడ ఈ రెండు హ్యాండ్ స్ట్రైప్స్కి సపోర్ట్గా ఒక మంచి ఎలాస్టిక్ స్ట్రైప్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా స్ట్రాంగ్ అండి, నిజంగా నేను చాలా రకాలుగా అయితే చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు లెంతీగా కొన్ని స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. అంటే మీ యొక్క పరిమాణం, మీ యొక్క బాడీ సైజును బట్టి మీరు ఎంతైనా కూడా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఒక సోలో జిప్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఒక చిన్న పాకెట్ ఇక్కడ మీకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా మీరు ఎమర్జెన్సీగా మీరు తీసుకోవడానికి వీలుగా ఉండడానికి ఇక్కడ చిన్న జిప్ అయితే ఇచ్చారు. సో మనకు చూసుకుంటే మొత్తానికి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని మీరు వెనుక నుంచి ఫ్లాట్గా పడుకోబెట్టినా కూడా మీ లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ మీకు చాలా అంటే చాలా థిక్నెస్గా మంచి స్పాంజ్ క్వాలిటీలో మీకు గార్డ్ అయితే ఇచ్చారు. అండ్ మీకు ఇది కింది వరకు ఉందండి ఇక్కడ. సో మీరు ఒకవేళ దీన్ని వర్టికల్లో నిలబెట్టినా కూడా మీ యొక్క ఎలక్ట్రానిక్స్కి ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా అండ్ ఎలాంటి ప్రెషర్ పడకుండా ఈ యొక్క స్పాంజ్ అనేది చాలా వరకు సేఫ్టీ ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఎలాస్టిక్ అయితే ఉంది. ఇది ఒక స్లిమ్ ఫిట్ కోసం, మీ బ్యాగ్ లుక్గా కనిపించడం కోసం ఇక్కడ ఒక స్లిమ్ లుక్లో ఒక ఎలాస్టిక్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు, మీరు ఈ యొక్క బ్యాగ్ను క్యారీ చేసేటప్పుడు ఇందులో ఉన్న ఐటమ్స్ మీ యొక్క బాడీకి టచ్ అయ్యి హార్డ్గా అంటే మీకు నొప్పి అనిపించకుండా టోటల్గా ఈ యొక్క 3 pockets ఉన్న స్పాంజెస్ మీకు బాగా సేఫ్టీగా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ యొక్క బ్యాగ్ను ఓపెన్ చేసి ఇంకా లోపల మనకు ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. సో బ్యాగ్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ నుంచి మన ఐటమ్స్ అన్ని కూడా మనము కీప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ల్యాప్టాప్ మనం పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ఒక మెయిన్ పాకెట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఇది ఎక్కువ ఎవరైతే లగేజెస్ మరియు అండ్ ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకుంటారో వాళ్ళకి ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీంతోపాటు మీకు ఇక్కడ ఇంకొక పాకెట్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ యొక్క బ్యాగ్ ఎక్కడ కూడా లూజ్ అయిపోకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎలాస్టిక్ స్ట్రైప్ అయితే ఉందన్నమాట. సో ఇది మీకు వదులుగా పడిపోకుండా. సో లోపల మనకు అడిషనల్గా ఇంకొక స్ట్రైప్స్ అయితే ఇచ్చారు, ఒకవేళ మీకు డ్యామేజ్ అయిపోయినా చెడిపోయినా కూడా యూజ్ చేసుకునేదానికి. ఇప్పుడు నేను దీని పక్కన పెట్టేస్తాను. సో దీంతోపాటు మనకు ఇక్కడ ఇంకొక పాకెట్ ఉంది, దీని పక్కన ఇంకో పాకెట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు ఒక జిప్ ఉంది. సో ఈ జిప్లో కూడా మనము ఓపెన్ చేసి ఏదైనా థింగ్స్ అయితే దాచుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఛార్జింగ్ కేబుల్ మనం ఎక్కడి నుంచి కనెక్ట్ చేసి ఎక్కడ మనము కనెక్షన్ ఇవ్వాలి చూద్దాం. సో దీనికోసం ఇక్కడ చూడండి, ఇక్కడ జిప్ ఉంది కదా, ఈ యొక్క జిప్ను ఓపెన్ చేద్దాం. సో జిప్ను ఓపెన్ చేస్తేనే ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఒక హోల్ అయితే కనిపిస్తుంటుంది అక్కడ. సో ఒక హోల్ గుండా మనకు వెళ్ళి ఇక్కడ నుంచి మనము ఈ యొక్క కేబుల్ని బయటకు తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే మాత్రం మీరు పవర్ బ్యాంక్ నేను చక్క ఇందులోనే కీప్ చేసి మీ మొబైల్కి ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్ కూడా దొంగతనం అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. సో ఇందులోనే పెట్టేస్తున్నాను ఇది.
సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మీరు చూడొచ్చు బ్యాక్ క్వాలిటీ అయితే బాగుంది, అండ్ లోపల కూడా మీకు చాలా సేఫ్టీగా ఉంటుంది, అండ్ మీ యొక్క ఎలక్ట్రానిక్స్ కూడా డ్యామేజ్ అయ్యి ఎక్కడ కూడా ఛాన్స్ లేదు, ఈవెన్ మీ బ్యాగ్ కింద పడ్డా కూడా. సో ఫ్రెండ్స్, మొత్తం మీద చూసుకుంటే మనకు బ్యాగ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది, చాలా స్టైలిష్గా ఉంది, అండ్ చాలా యూస్ఫుల్గా కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఈ యొక్క గివ్ అవేలో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే నేను నేరుగా ఈ యొక్క అప్లికేషన్ సైట్లోకి ఇది తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు కింద డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే నేరుగా ఈ యొక్క అప్లికేషన్ అనేది సో విధంగా మీకు కనిపించడం జరుగుతుంది ప్లేస్టోర్లో. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే బటన్ పైన మీరు క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అవన్నీ కూడా మీరు అలో చేసేయండి. సో ఫైనల్గా మనకు ఈ యొక్క అప్లికేషన్ సైట్ అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుంది. అండ్ ఈ యాప్ గురించి నేను చాలా క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీన్ని మీరు ఎలా యూస్ చేయాలో ఆ యొక్క వీడియో చూసి చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క అకౌంట్ ఉంది కదా, ఈ అకౌంట్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు ఒక పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. సో మీ యొక్క డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిపోండి. సో లాగిన్ అవ్వగానే ఇక్కడ మీకు హోమ్ పేజ్లో చూడండి, గిఫ్ట్ యువర్ ఫ్రెండ్ 100 రూపీస్ అని ఉంది కదా, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తేనే ఇక్కడ మీకు షేర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ యొక్క షేర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఎగ్జాంపుల్గా మీరు ఒక లింక్ను సెండ్ చేసి చూడండి. సో సెండ్ చేస్తేనే చూడండి, మీకు కింద లింక్లో ఇక్కడ ఏదైతే లాస్ట్లో AW5TAZ అనేసి ఈ యొక్క క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క క్యాపిటల్ లెటర్స్ అనేది మీ యొక్క ఇన్విటేషన్ కోడ్ అనమాట. సో ఈ యొక్క ఇన్విటేషన్ కోడ్ని మీరు కింద నా యొక్క వీడియో కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. సో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళని నేను ర్యాండమ్గా పిక్ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోద్దు మీరు ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత షేర్ ఆప్షన్ ద్వారా ఈ యొక్క లింక్లో ఉన్న లాస్ట్లో ఈ యొక్క ఇన్విటేషన్ లింక్ను మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. సో అప్పుడు వాళ్ళని నేను ఒక గివ్ అవే విన్నర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది వాళ్ళలో సెలెక్ట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ వేడుక్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.